వచ్చిందంటే చాలు విశాఖవాసులు హడలెత్తిపోతారు. ప్రతి ఏడాది విశాఖవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటి నుంచి ప్రజలకు తాగునీటి భయం పట్టుకుంది. వేసవిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది. విశాఖలో తాగునీటి కష్టాలపై జీవీఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. వేసవిలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 5.7 కోట్ల నిధులతో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కొత్తగా 225 బోర్వెల్స్ను కూడా ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయనున్నారు. నగరంలో ప్రజలకు సరిపడా నీటి వనరులు ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడైనా సమస్యలు ఉంటే 0891 2869 1 2 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. 3 నుంచి 6 గంటల్లోపు సమస్య పరిష్కారం అవుతుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రిజర్వాయర్లలో కూడా సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అన్నారు. మంచినీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ప్రజలను కోరారు. డ్రింకింగ్ వాటర్ గురించి, అవర్ సిటీ ఆల్వేస్ సేఫ్గా ఉంది, సేఫ్గా ఉంటుంది కూడా. సో ఎక్కడ కూడా స్కాసిటీ లేకుండా, ఈవెన్ సమ్మర్లో అన్టువర్డ్ ఇన్సిడెన్సెస్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ షార్టేజ్ ఎక్కడైనా వచ్చినా కూడా దాన్ని అధిగమించడానికి ప్లాన్ సిద్ధంగా ఉంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ముఖ్యంగా ఇప్పటివరకే దాదాపుగా ఒక 77 వర్క్స్ 5.7 కోట్ల నిధులతో ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అవి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నాయి రెడీ చేయడానికి. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే బోర్వెల్స్. సో ఇప్పటివరకు దాదాపుగా 225 బోర్వెల్స్ కొత్తగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో శాంక్షన్ చేయడం జరిగింది. స్పెషల్ వెహికల్ పెట్టి దాంట్లో ఇంజనీయర్స్, అలాగే ఫీల్డ్ పైప్ లైన్ వర్కర్స్ కావచ్చు, రిపేర్ వర్కర్స్ కావచ్చు, మెకానిక్స్ని పెట్టుకొని వెహికల్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది సిటీలో. ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే కమిషన్ కంప్లైంట్ వచ్చిన నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతుంది, విత్ ఇన్ 3 అవర్ అది రెక్టిఫై అవుతుంది. ఎందుకంటే అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండుకోవడం జరిగింది. అలాగే అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా వాటర్ని మేము సప్లై చేస్తాము. అలాగే ప్రతి దగ్గర కూడా ఏవైతే బోర్స్ రిపేర్స్ ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. కొత్తగా బోర్స్ కూడా వేయడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా మేము ఆల్రెడీ అన్ని ప్రణాళికలు వేసుకుని ప్రజలకు అందుబాటులో కూడా తీసుకురావడం. ప్రతి ఏడాది వేసవి కాలంలో విశాఖ వాసులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ ద్వారా సరఫరా అయ్యే నీటి మీద ఆధారపడే వారికి మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉన్నా రానున్న రోజుల్లో ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనాలు, ప్రతిపక్షాలు జీవీఎంసీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పన్నుల మీద పెట్టే శ్రద్ధ ప్రజలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు అందించడంపై పెట్టడం లేదని ఆరోపించారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి జీవీఎంసీ వద్ద ముందస్తు ప్రణాళికలు లేవని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అసలు ఏలేరు కాలువలో పొడుగులు తీశారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. సమ్మర్ వస్తుందంటే ఒకలాంటి భయం మాకు బయలుదేరుతుందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వస్తుంది దానికోసం మనం ఆ కంటింజెన్సీ ప్లాన్ అంటాం, దానికి అనుగుణంగా డబ్బులు ఉంచామా లేదా దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చామా లేదా అనే ముందు చూపుతో వెళ్తున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. అయితే రేపు సమ్మర్ చాలా తీవ్రంగా ఉంటుంది. మొత్తానికి విశాఖలో నీటి కష్టాలపై జీవీఎంసీ తీసుకున్న సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.